ఫ్రెండ్స్ మనం రియల్మీ ఫుల్ హెచ్డీ టీవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ టీవీ యొక్క అన్బాక్సింగ్ అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. సో దట్ మీరు ఈ వీడియో చూసారంటే మోస్ట్లీ ఈ టీవీ కొనాలా వద్దనేది మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఖచ్చితంగా వీడియో నిండి వరకు అయితే చూడండి, ఎందుకంటే మనకి అండర్ 20,000 బడ్జెట్లో ఏ బ్రాండ్ కూడా మనకి ఫుల్ హెచ్డీ టీవీస్ 32 ఇంచెస్లో ఎస్పెషల్గా తీసుకురావు. ఓన్లీ సోనీ తీసుకొస్తుంది, బట్ అది మోర్ దెన్ 30,000 అయితే ఉంటుంది కదా. మనకి బిలో 20,000 రూపీస్లో ఫుల్ హెచ్డీ టీవీ అంటే ఒకే ఒక ఆప్షన్ ఈ టీవీ అనమాట. సో దట్ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది తీసుకోవాలి వద్దనేది. ఫస్ట్లీ మనం ఈ టీవీ యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇక్కడ బాక్స్ ఇదంతా పెట్టేసి అయితే మనం చేయలేం. సో మీకు సింపుల్గా అన్బాక్సింగ్ షార్ట్స్ చూపిస్తాను, బాక్స్ కంటెంట్స్ ఏమేమి వచ్చాయో చూపిస్తాను. సో బాక్స్ చూసినట్లయితే మనకి ఎలా ఉంటుంది, సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్గా మనకి రెండు స్టాండ్స్ అయితే ఉన్నాయన్నమాట, మనకి టేబుల్ స్టాండ్స్. ఈ రెండు కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. సో కొంచెం మెటల్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చి ఉంటే బాగుంటుంది, బట్ ఓకే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది, ఓకే బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకో కవర్ అయితే ఉంది. కవర్లో వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్, వారంటీ గైడ్, ఎవ్రీథింగ్ పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ అలానే మనకి రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ ఉన్నాయి. సో బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఒక మంచి విషయం. అండ్ రిమోట్ అయితే ఉంది మనకి. ఇక అంతే మనకి బాక్స్ కంటెంట్ చూసినట్లయితే. సో అంతకుమించి ఇంకేముండో సింపుల్గా మనం చూసినట్లయితే రైట్ నెక్స్ట్ మనకి టీవీ ఉంటుంది. సో టీవీ వచ్చేసి సింపుల్ మీకు ఏవైతే స్టాండ్స్ ఇచ్చారో ఆ స్టాండ్స్ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మీరు. సో ఆ స్టాండ్స్ మీద మీకు లెఫ్ట్ అండ్ రైట్ అండ్ రాసి అయితే ఉంటుంది అన్నమాట, ఇండికేషన్. అది లెఫ్ట్ దగ్గర లెఫ్ట్, రైట్ దగ్గర రైట్ పెట్టేసి మీరు సింపుల్గా టైట్ చేయాలి. అండ్ వన్ థింగ్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇది చాలా టైట్గా అయితే ఉన్నాయి. సో వన్స్ మీరు గట్టిగా బిగించారంటే మాత్రం చాలా స్టిఫ్గా అయితే ఉన్నాయి, ఎటువంటి లూజ్ ప్రాబ్లమ్స్ అయితే లేదు. సో వేరే టీవీస్లో చూసినట్లయితే ఇంతకుముందు రియల్మీ టీవీలోనే మనం ఆ ప్రాబ్లం అయితే చూసాం 43 ఇంచెస్లో, బట్ ఇందులో అయితే లేదు. వన్స్ టైట్గా ఫిట్ చేశారంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ చూడడానికి అయితే ఉండదు, ఆరామ్సే మీరు యూజ్ అయితే చేయొచ్చు. ఇక అంతే, ఇక టీవీ ఫిట్ చేశాక మనం చూసినట్లయితే సో దట్స్ ఇట్, మనకి టీవీ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక టీవీ గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ గురించి చూసినట్లయితే నవ్వేడేస్ నేను మీకు రీసెంట్గా అన్బాక్సింగ్ చేసిన టీవీస్ కానీ సామ్సంగ్ కానీ మీకు మోటార్లా కానీ లేకపోతే ఎల్జీ కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం బెజల్స్ మాత్రం కొంచెం థిన్గానే ఉన్నాయి. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే సైడ్ బెజల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి, అంటే ఐ మీన్ వేరే టీవీస్తో పోలిస్తే థిన్గానే అని చెప్పొచ్చు. బట్ టాప్ బెజల్ చూసినట్లయితే మీకు ఇంట్రెస్టింగ్గా చాలా చిన్నగా అయితే ఉందన్నమాట, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఆబ్వియస్లీ బెజల్స్ విషయం మాత్రం ఎక్కడ కూడా మీకు హెవీ బెజల్స్ అయితే లేవు. ట్రెండీగా 2021లో ఎటువంటి టీవీకి 32 ఇంచెస్కి ఎటువంటి బెజల్స్ ఉన్నాయో అంత మటుకు ఉన్నాయని అయితే చెప్పొచ్చు. సో ఇక బాటమ్ బెజల్ చూసినట్లయితే మీకు రియల్మీ అని బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. దట్స్ ఇట్, ఇక బెజల్స్ గురించి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అండ్ టీవీ థిక్నెస్ చూసినా సరే మీకు చాలా సన్నగానే ఉంటుంది, బట్ కాకపోతే వెనకాల అంత మదర్ బోర్డ్ కేసింగ్ ఇది అంటు ఉంటుంది కదా, అక్కడ మాత్రం మీకు కొంచెం మందంగానే ఉంటుంది. వన్స్ మీరు వాల్ మౌంట్ చేశారంటే మాత్రం మీకు ఈజీగా 6 to 7 ఇంచెస్ ఫ్రంట్ అయితే వస్తుంది టీవీ, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి మెయిన్ థింగ్. బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం నాకు ఇంట్రెస్టింగ్గా నాకు నచ్చింది ఏంటంటే మెటల్ బిల్డ్ అయితే తీసుకొచ్చారు. రేర్ సైడ్ ఏదైతే మనకి చుట్టూ ఉండే ప్యానల్ ఉందో, సో ఇదంతా కూడా మనకి ఈ బ్యాక్ సైడ్ అంతా మనకి మెటల్తో తీసుకొచ్చారు. అదే మనకి మదర్ బోర్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం మనకి ప్లాస్టిక్ తోటి తీసుకొచ్చారనమాట, పాలికార్బోనేట్ తోటి. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం బెటర్ అయితే ఉందని చెప్పాలి. నాకు ఎక్కడ కూడా నేను బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. అండ్ రైట్ నెక్స్ట్ కనుక ఫిజికల్ వార్యూస్ అండ్ పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే పోర్ట్స్ అన్ని కూడా మనకి సైడే ప్రొవైడ్ చేశారు, ఇది మంచి విషయం. సో ప్రతి టీవీ కూడా ప్రతి ఒక్కరు ఇచ్చి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎల్జీ సామ్సంగ్ లాంటివి బ్యాక్ సైడ్ ఇస్తున్నారు, వన్స్ వాల్ మౌంట్ పెడితే మనం వాటిని యూజ్ అయితే చేసుకోవాలి సింపుల్గా. బట్ వీళ్ళు మాత్రం మనకైతే ఇస్తున్నారన్నమాట పోర్ట్స్ సైడ్కి. అండ్ సైడ్ పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే ఆర్సీఏ పోర్ట్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి రెగ్యులర్ టీవీస్ అంటే యాంటీనా ద్వారా టీవీ చూడాలనుకుంటే మాత్రం యాంటీనా ఉంటుంది. అండ్ అలానే మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ల్యాండ్ పోర్ట్ ఉంది. అండ్ USB 2.0 పోర్ట్స్ వచ్చేసి మనకి 2 అయితే ఉన్నాయి. ఇక అంతే పోర్ట్స్ చూసినట్లయితే ఆటోమేటిక్గా మీకు పవర్ కేబుల్ ఇవైతే ఉంటుంది, ఆటోమేటిక్గా మీకు తీయడానికి అయితే రాదు, పవర్ కార్డ్ అనేది ఆటోమేటిక్ మీకు అటాచ్ చేసి అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది యూఐ. యూఐ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి Android 9 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, మీకు తెలిసింది అఫీషియల్ ఆండ్రాయిడ్తో వస్తుంది. మీరు చూడొచ్చు ఆల్రెడీ నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి మనం అంతా యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. యాజ్ యూజువల్ అన్ని ఆండ్రాయిడ్ టీవీస్ ఎలా ఉంటుందో సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది మీరు చూసినట్లయితే. సో అప్లికేషన్స్ మీరు చూడొచ్చు, యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియో కానీ, హాట్స్టార్ కానీ, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ యాప్స్ మీకు అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఆహా లాంటివి ఇట్లాంటివి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం అవి కూడా మీరు ప్లేస్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా స్నాపీగా ఉంది యూఐ, మీరు చూసినట్లయితే వెరీ స్నాపీ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ కూడా నేను ప్రాబ్లం నోటీస్ చేయలేదు. అండ్ సెట్టింగ్స్ కూడా యాజ్ యూజువల్ అన్ని టీవీస్లో ఉండే సెట్టింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ సెట్టింగ్స్ ఏముండవు మీకు, డిస్ప్లే కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, ఎవ్రీథింగ్. సో యూఐ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు, బట్ వీళ్ళు ఒకటి 10 అయినా ఇచ్చి ఉండాల్సింది.
ఎప్పుడో వచ్చిన మోటార్లో టీవీలో కూడా మనకి ఆండ్రాయిడ్ 10 అయితే ఉంది, బట్ వీళ్ళు స్టిల్ ఆండ్రాయిడ్ 9తో తీసుకొచ్చారు. చూద్దాం అప్డేట్ ఇచ్చేమన్నా దీన్ని ఇచ్చేస్తారేమో. సో ఇక మెయిన్ ఇవన్నీ పక్కన పెడితే యూఏ యాజ్ యూజువల్ నేను ఆండ్రాయిడ్ టీవీస్ అన్నింటిలో ఉండే యూఏ ఉంటుంది, మీకు డిఫరెన్స్ నేను ఇక్కడ చెప్పడానికి అయితే ఏముండదు. అండ్ ఇక మెయిన్గా మాట్లాడుకోవచ్చు మనం డిస్ప్లే క్వాలిటీ. టీవీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టీవీకి ఫుల్ హెచ్డి ప్యానెల్తో వస్తుంది. సో ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో అండ్ దట్ 32 ఇంచెస్లో ఫుల్ హెచ్డి టీవీ అనేది వెరీ రేర్. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నాకు క్వాలిటీలో ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే లేదు. ఎస్పెషల్గా నాకు వచ్చిన యూనిట్లో కొన్ని యూనిట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి నేను వీడియో ఎండ్లో చెప్తాను. అదేమి మీరు ఓవరాల్గా టీవీకి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఈ యూనిట్లో మాత్రమే ఆ ప్రాబ్లం అనేది. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ ఏమైనా చూసేటప్పుడు కలర్స్ అయితే మీకు 85% NTSCతో వస్తుందన్నమాట, యాక్యురేట్ కలర్స్ అయితే చూపిస్తుంది. ఓవరాల్గా మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్పాలి, డైరెక్ట్ LED టెక్నాలజీతో వస్తుంది. అండ్ బ్లాక్స్ కూడా మీకు కొంచెం డీపర్ బ్లాక్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ స్క్రీన్ మీద వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ ఒకసారి నేను ఫుల్ వైట్ స్క్రీన్ పెట్టేసి నేను బ్రైట్నెస్ నిట్స్ టెస్ట్ అయితే చేశానమాట. సో లుమెన్స్ టెస్ట్ చేసినట్లయితే మనకి సెంటర్లో యాజ్ యూజువల్ మనకి అన్ని టీవీలో వచ్చినట్టే ఎక్కువ వస్తుంది, బట్ సైడ్స్కి చూసినట్లయితే రీసెంట్గా మనం ఎల్జీ టీవీలో చూసాం, అక్కడ మనకి చాలా ఎక్కువ అయితే వచ్చిందనమాట, అంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉంది, బట్ ఇందులో మాత్రం అటువంటి డిఫరెన్స్ అయితే లేదు మనకి ఆబ్వియస్లీ. సో చాలా తక్కువ సెంటర్లో మనకి 260-270 వస్తే మనకి ఎడ్జెస్కి 210 నుంచి 210 వరకు అయితే మనకి వేరీ అవుతూ ఉంది. జస్ట్ 50-60 డిఫరెన్సే ఉంది, మరీ మనకి ఎల్జీ టీవీ అంత డిఫరెన్స్ అయితే లేదు. అండ్ వన్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్రైట్నెస్లో స్టిల్ మనకి మోటరోలా ZX2తో పోలిస్తే మాత్రం బ్రైట్నెస్ అనేది స్టిల్ తక్కువ ఉందని చెప్పుకోవాలి. సో ఇట్స్ అప్ టు యూ, మీకు ఫుల్ హెచ్డి ప్యానల్ కావాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పగలను డిస్ప్లే పరంగా. లేదు మీకు బ్రైట్నెస్సే ఇంపార్టెంట్, హెచ్డీ రెడీ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు కేబుల్ టీవీ చూస్తారనుకుంటే మాత్రం ZX2 స్టిల్ ద బెస్ట్ ఆప్షన్ అక్కడ. అండ్ డిస్ప్లే పరంగా ఉన్నదైతే అది. సో డిస్ప్లేలో ఉన్న ఇష్యూ ఏంటంటే నేను తీసుకున్న యూనిట్కి అప్పుడప్పుడు ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో ఈ ఎడ్జెస్లో వచ్చేసి మీకు ఇక్కడ ఒక బ్లాక్ లాగా వస్తుంది, సమ్టైమ్స్ అక్కడ వస్తుంది. ఈ యూనిట్ని రీప్లేస్మెంట్ అయితే పెట్టాను, రీప్లేస్మెంట్ పెట్టాక ఈ యూనిట్ని అయితే నేను రివ్యూ చేస్తాను. వన్స్ అగైన్ అది కూడా వస్తుంది, రీప్లేస్ అయ్యాక రివ్యూ దాన్ని చేద్దాం. సో అన్బాక్సింగ్ అయితే దీన్ని చేస్తున్నాను. ఇది డిఫెక్టివ్ యూనిట్, ఇప్పుడైతే కనిపించట్లేదు, సమ్టైమ్స్ వస్తుంది సమ్టైమ్స్ పోతుంది. నేను ఆల్రెడీ వాళ్ళకి ఫ్లిప్కార్ట్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు రీప్లేస్మెంట్ అయితే యాక్సెప్ట్ చేశారు. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 24-watt స్పీకర్స్ అయితే యూజ్ చేశారు, రెండు కూడా బాటమ్ ఫైరింగ్ అయితే ఉన్నాయి. సో సౌండ్ క్వాలిటీ అనేది లౌడ్నెస్ చాలా బెటర్ అయితే ఉంది, చాలా అంటే చాలా లౌడ్గా అయితే వస్తుంది, బట్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ కంప్లైంట్ చేసే అంత ఇబ్బంది అయితే లేదు, సౌండ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అని అయితే నాకు అనిపించింది. ట్రబుల్స్ ఉన్నాయి, బట్ బేస్ విషయంలో మాత్రం కొంచెం చాలా అంటే చాలా తక్కువ ఉంది, కొంచెం బేస్ ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది 24-watt స్పీకర్స్ కాబట్టి. బట్ లౌడ్నెస్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అండ్ మీరు ఎక్స్టర్నల్గా సౌండ్ సిస్టమ్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీకు డిజిటల్ ఆడియో అవుట్ అవుతుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా డిజిటల్ ఆడియో అవుట్ ద్వారా అవుట్పుట్ అయితే ఇచ్చుకోవచ్చు, ఆడియో ఎక్స్టర్నల్ సౌండ్ సిస్టమ్ అయితే యూజ్ చేసి. ఇట్స్ అప్ టు యూ. సో ఓవరాల్గా డిజైన్ కానీ బిల్డ్ కానీ డిస్ప్లే కానీ ఆడియో కానీ మేజర్ ఇష్యూస్ అయితే లేవు, ఎస్పెషల్గా ప్రైస్ పాయింట్ని కన్సిడర్ చేసి చూసినట్లయితే. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే మనకి 1 GB ర్యామ్తో వస్తుంది, 2 GB ర్యామ్ ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ స్టిల్ టీవీస్లో 1 GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే మోస్ట్లీ మీకు చాలా స్నాపీగా అయితే ఉంది, ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. 8 GB స్టోరేజ్తో వస్తుంది, అవుట్ ఆఫ్ 8 GB స్టోరేజ్ మనకి ఇది 4.6 అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది. ఓవరాల్గా ఇకంతే టీవీ గురించి చెప్పుకున్నట్లయితే మనకి గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మీకు అసిస్టెంట్ బటన్ కూడా రిమోట్లో ఉంటుంది. రిమోట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే రిమోట్లో మీరు చూడొచ్చు బటన్స్, మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మెయిన్ మనకి ఏవైతే ఇంపార్టెంట్ అవన్నీ అయితే వీళ్ళు రిమోట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, అండ్ ప్రైమ్ వీడియో ఉంటుంది. యూట్యూబ్ ఎస్పెషల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇదైతే స్కిప్ చేయలేదు వీళ్ళు, చాలా బెటర్ అని చెప్పాలి. అండ్ నావిగేషన్ బటన్స్, బ్యాక్ బటన్స్, మ్యూట్ బటన్, ఎవ్రీథింగ్ యాజ్ యూజువల్ అన్ని ఆండ్రాయిడ్ టీవీస్లో ఉన్నట్లే ఉంటుంది. బట్ కావాల్సిన 3 అయితే ఇచ్చారని చెప్పుకోవాలి షార్ట్ కట్స్. గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది, చాలా ఫాస్ట్గానే రెస్పాన్సివ్గానే ఉంటుంది. చూద్దాం, ఓపెన్ యూట్యూబ్, సింపుల్, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఉంది. ఒకసారి మన వీడియో క్వాలిటీ కూడా ఇందాక చూపించాను కదా, ఫైనల్గా మనం ఒకసారి మన వీడియోనే ప్లే చేసి చూద్దాం. చూసారు కదా ఆడియో క్వాలిటీ అయితే లౌడ్నెస్ చాలా ఎక్కువ ఉంది, క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనిపించింది, అంతే దట్ సార్. ఇక అలానే వారంటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది టీవీకి వచ్చేసి 1 year వారంటీ అయితే వస్తుంది, బట్ ఏదైతే డిస్ప్లే ప్యానల్ ఉందో డిస్ప్లే ప్యానల్కి వీళ్ళు 2 years ఆఫ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ టీవీ పర్చేస్ చేయొచ్చు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు బిల్టిన్ క్రోమ్ క్యాస్ట్ ఉంటుంది, ఆండ్రాయిడ్ 9తో వస్తుంది, ఇది ఒక్కటే కొంచెం ప్రాబ్లం. బట్ మీకు ఎవ్రీథింగ్ ఇందులో వీళ్ళు నాకు తెలిసి ఏమైతే స్కిప్ చేయలేదు, ఆల్మోస్ట్ ఆల్ ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ వన్స్ అగైన్ చెప్తున్నాను, టీవీస్ మీకు ఫ్లిప్కార్ట్ నుంచి షిప్ అవ్వనే
తరువుగా చెక్ చేసుకోండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ప్యానల్స్ నాలాగా మీకు ఎడ్జస్ట్ బ్లాక్ రావడం కానీ ఇట్లాంటివి కానీ. సో అవి ఉంటే మాత్రం ఇమీడియట్గా రీప్లేస్ అయితే పెట్టుకోండి. యూనిట్ ప్రాబ్లం అనేది అనుకుంటున్నాను మోస్ట్లీ, నెక్స్ట్ వచ్చాక దాన్ని కూడా టెస్ట్ చేసి చెప్తాను. అండ్ నేను ఫుల్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి నేను స్క్రీన్ బ్లీడింగ్ అయితే చూశాను. ఇక్కడ కొంచెం నాకు స్క్రీన్ బ్లీడింగ్ అయితే అనిపించింది ఈ ఏరియాలో కొంచెం, అది కూడా హెవీగా అయితే కాదు, సమ్ వాట్ అనిపించింది. అది కూడా డార్క్ లైట్లు అయితే, నార్మల్ లైట్లో మీరు మూవీస్ కానీ వీడియోస్ చూసేటప్పుడు అయితే మీకు ఎటువంటి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే అనిపించలేదు. బట్ ఉన్న వాస్తవం ఏంటంటే బ్లాక్లో పెట్టినప్పుడు అయితే మీకు ఇక్కడ కొంచెం ఈ ఏరియాలో మాత్రం మీకు బ్లాక్ అయితే అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి నేను అబ్జర్వేషన్ కాన్ ఏంటంటే ఈ ఏరియాలో పర్టికులర్గా లెఫ్ట్ సైడ్ ఈ ఏరియా మొత్తం కూడా మీకు కొంచెం హెవీ హీట్ అయితే అవుతుంది. ఎందుకు అర్థం కావట్లేదు, పవర్ కూడా మనకి అటువైపు అయితే ఉంది బట్ హీటింగ్ మొత్తం కూడా మనకి ఇటు సైడ్ అయితే అవుతుంది. సో అది ఏందో చూడాలి. నెక్స్ట్ యూనిట్ వచ్చాక అందులో కూడా ప్రాబ్లం ఉంటే మాత్రం రివ్యూలో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆఫర్లో ఇప్పుడు చాలా తక్కువకి వస్తుంది అనుకుంటే మాత్రం ఇప్పుడే పర్చేస్ చేయండి ఫ్లిప్కార్ట్లో. లేదు అన్నా మాకు టైం ఉంది రివ్యూ చూసే పర్చేస్ చేస్తామంటే మాత్రం రివ్యూ కోసం అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో చూసాక మోస్ట్లీ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. వచ్చిందనుకుంటే ఒక లైక్ కొట్టండి, కింద కామెంట్ కూడా పెట్టండి, ఈ వీడియో చాలా నమ్మకం అని చెప్పేసి. సో దట్ అది కూడా నాకు కొంచెం హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని, జనాల్లోకి తీసుకెళ్ళండి కొంచెం అందరికీ తెలిసేటట్టుగా. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.